హాయ్ అండి, వెల్కమ్ టు కాకరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఆనపకాయతోటి పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు దీనిలో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. పప్పులన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం కలర్ మారగానే ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఒక టొమాటో వేసుకుని సాల్ట్ చల్లుకుని మూత పెట్టుకోవాలి. దీనివల్ల టొమాటో త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, టొమాటో చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుని సాల్ట్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని ముక్కల్ని మగ్గించుకోవాలి. ముక్కలు కొంచెం ఉడికిపోయాయి, ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది తీపి పులుసు కాబట్టి కొంచెం కారం కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. అలాగే అదే కప్పుతోటి ఇంకొక కప్పు వాటర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని చక్కగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. బెల్లం అనేది తీపి మీకు ఎంత ఇష్టమైతే అంత మీరు యాడ్ చేసుకోండి. లాస్ట్లో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది. ఆనపకాయ పులుసుని ఈ విధంగా పాతకాలంలో చేసేవాళ్ళంట, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నంలోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.